Hi friends, welcome back to our channel PSR. Good morning friends. Friends, ee video lo mana Ananthapuram market lo ee roju tomato dharalo entha padutunnayi telusukundamo. Mana udayam cheppam kada ee roju stock anedi bhariga perigindi ani cheppesi తర్వాత కూడా స్టాక్ అనేది వచ్చిందండి. ఈరోజు 280,000 బాక్సులు అయితే వచ్చాయి అనంతపురం మార్కెట్కి. ఈరోజు అతి స్టాక్ రావటం వల్ల రేట్లు అయితే స్లోగా నడుస్తుంది మార్కెట్ ధర. ఏదో ఒక్క లాట్ మాత్రమే 700 రూపాయలు పోయింది, 700 రూపీస్ అయితే పోయింది ఒక్క లాట్ మాత్రమే. ఇంకా ధరల విషయానికి వస్తే ఈ తార రకం క్వాలిటీ 70 రూపాయల నుంచి 200 రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు. 70 రూపీస్ టు 200 రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు తార రకం క్వాలిటీ 15 కేజీ బాక్సు. అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి 250 రూపాయల నుంచి 450 రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు. 250 రూపీస్ టు 450 రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ 15 కేజీ బాక్సు. అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు అయితే పడుతుంది. 500 రూపీస్ టు 600 రూపీస్ వరకు అయితే పడుతుంది ఫస్ట్ రకం క్వాలిటీ 15 కేజీ బాక్సు. అనంతపురం మార్కెట్లో ఓన్లీ ఒక్క లాట్ మాత్రం 700 వెళ్ళింది. ఈరోజు అతి భారీ స్టాక్ రావటం వల్ల మార్కెట్ అయితే డౌన్ అయిందని చెప్పాలండి. ప్రస్తుతానికైతే రేట్లు అయితే ఇలా ఉన్నాయి. చూడాలి మరి యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక ఏమైనా రేటు పెరిగిద్దా లేదా ఇదే రేటు కొనసాగిద్దా అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు అనంతపురంకి వచ్చిన స్టాక్ ఎఫెక్ట్ అయితే మిగతా మార్కెట్ల మీద అయితే పడే అవకాశం అయితే ఉందండి. మదనపల్లి కానివ్వండి, కోలార్ కానివ్వండి, అలాగే చింతామణి కానీ, బాగపల్లి, ఈ ఏరియాలో ఈ మార్కెట్ల పైన కూడా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఆ మార్కెట్లో రేట్లు ఎలా పడతాయి అనేది. ఇంకా రానున్న రోజులు అయితే అనంతపురం మార్కెట్కి అయితే ఇంకా 300,000 to 350,000 వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోక 350,000 రీచ్ అయితే అవకాశం ఉందని చెబుతున్నారు. హెవీ స్టాక్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్ ఏరియా అంటే కళ్యాణ దుర్గం ఏరియాలో అయితే ఈ నెలాఖరికి హెవీ స్టాక్ వస్తుంది. ఎండలు ఎక్కువగా అవ్వటం వల్ల కాయలు తొందరగా మాగుతున్నాయి, దానివల్లే స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే చాలామంది సెప్టెంబర్లో ఎలా ఉంటాయని అని అడుగుతున్నారండి. సెప్టెంబర్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. ఈరోజు ఉన్న ధర రేపు ఉండట్లేదు, రేపు ఉన్న ధర ఎల్లుండట్లేదు. ఏదైనా కానీ సెప్టెంబర్లో అయితే కొంచెం కష్టంగానే ఉండవచ్చు టమాటా ధరకి. మిగతా రాష్ట్రాలు కూడా కొంచెం కాయలు ఎక్కువగా వస్తాయి సెప్టెంబర్లో.